కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు. కన్నడ సినీ ఇండస్ట్రీతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమ అంబరీష్కి నివాళులర్పిస్తోంది. ఈ సందర్భంగా నటుడు, పార్లమెంటు మెంబర్ అయిన మురళీమోహన్ అంబరీష్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అంబరీష్ గారి స్థానం అద్భుతమైన స్థానం. ఒక నటుడుగా, నిర్మాతగా, అలాగే ఒక రాజకీయ నాయకుడిగా అనేక సేవలు అందించినటువంటి అంబరీష్ గారు వాళ్ళు లేరు అని అంటే చాలా బాధగా ఉంది. ముఖ్యంగా ఆయన మొదటి చిత్రం నాగరాహం అనే చిత్రం కర్ణాటకలో స్టార్ట్ అయింది. ఇంచుమించుగా కాస్త అటు ఇటుగా నా మొదటి సినిమా జగమే మాయ కూడా అక్కడే స్టార్ట్ కావటం, తర్వాత నా రెండో సినిమా తిరుపతి కూడా అక్కడే స్టార్ట్ అవటం, ఇవన్నీ కూడా అక్కడే జరగటం మూలంగా వాళ్ళతో చాలా మంచి స్నేహం ఉండేది. ఆ స్నేహం ద్వారానే అనేక చిత్రాల్లో ఆయన కలిసి నటించకపోయినా అనేక సందర్భాల్లో కలవటం, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్ కలవటం కానీ, మేము బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ కలవటం కానీ ఇది ఉండేది. అలాగే మన తెలుగు సినిమా నటి సుమలత ఆయన్ని పెళ్లి చేసుకోవటం, అలాగే ఆ కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయ్యారు. వాళ్ళు ఆయన చనిపోయారు అని తెలిస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కేవలం నటుడుగానే కాకుండా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని రాజకీయ నటుడుగా, రాజకీయంలోకి వచ్చిన సినిమా నటుడుగా రాష్ట్ర పాలిటిక్స్లో కానీ కేంద్ర పాలిటిక్స్లో కానీ మంచి స్థానంలో ఉండి ఇంత భవిష్యత్తు ఉంది అనుకున్న ఈ మనిషి సడన్గా ఆరోగ్యం సరిగా లేక హార్ట్అటాక్ చనిపోవటం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమలత గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా సానుభూతిని ప్రకటిస్తున్నాను. బెంగళూరులో కంఠీరవ స్టేడియంలో అంబరీష్ పార్థివ దేహాన్నుంచారు. రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి సహా పలువురు స్టార్ హీరోలు అంబరీష్కు తుది నివాళులర్పించారు. సుమలతకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.